కావలి పట్టణం పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండేలా కృషి చేస్తానని, సుందరంగా తీర్చిదిద్దుతానని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కావలి పట్టణం 18వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 18వ వార్డు ఇన్ఛార్జ్ సానం హరితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లు కాలువ పూడిక కూడా తీయలేదన్నారు. పట్టణ రోడ్లు గ్రామీణ రోడ్లులా తయారయ్యాయన్నారు. కాలువల పూడికలు, రోడ్లు శుభ్రం చేయడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది చొరవ అభినందనీయమన్నారు. వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. 173 కోట్ల రూపాయల నుడా నిధులతో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. కావలి పట్టణంలో 8 కోట్ల రూపాయల నిధులతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముగిలి కల్లయ్య, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, వార్డు నాయకులు ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2వ దశ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున 18వ వార్డులో మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2837 కోట్ల రూపాయలనే ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి అందించడం జరుగుతుంది. చెప్పింది తడువుగా, చెప్పిన మాట మీద మొన్నటి 1వ తేదీన ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం 2వ నెల ఈ రోజున కావల్లో మేము కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదవారి పండుగ. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా చెప్పిన మాట మీద ఈరోజు 1వ తేదీన మన అందరం కూడా పేదవారి పెన్షన్లు కూడా పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కావల అభివృద్ధిలో భాగంగా కావల మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు ముమ్మరంగా కూడా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్ట్ తీసిన పాపాను పోల, ఎక్కడ చెట్లు అక్కడ మెలిచిపోయినాయి. పట్టణం కాస్త పల్లెటూరుగా మారిపోయింది. మళ్ళా పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా రూపుదిద్దేకునే దాంట్లో మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు 370 మంది వరకు నిరంతరం కూడా శ్రమిస్తూ ఈరోజు కావలని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చొరవని వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం. కావాలని అన్ని విధాలుగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో కానీ, కరెంటు లైట్లు వేసే దాంట్లో కానీ, అదేవిధంగా శానిటేషన్ చేసే దాంట్లో కూడా కావలి ముందుండబోతుందని కూడా భవిష్యత్తులో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేని ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డ్రింకింగ్ వాటర్ని అందించేదానికి కూడా ఈరోజు డిపిఆర్లు తయారు చేయడం జరిగింది. తొందరలోనే నుడా నుంచి అమౌంట్లు వచ్చిన వెంటనే దాదాపు 173 లక్షల రూపాయలతో ఈరోజు డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 8 కోట్ల రూపాయలతో ఈరోజు కావల్లో ఎక్కడైతే రోడ్లు లేక ఇంకా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా తొందరలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకృతి ఎలా పలకించి చల్లదానాన్ని ఇస్తుందో ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా ఈరోజు మున్సిపల్ పరంగా కావచ్చు, రూరల్ మండలాల పరంగా కావచ్చు అభివృద్ధి అనేది త్వరితగతిన జరగబోతుందని కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కావలికి ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.